ఒక యవనస్తుడు ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని బహుగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని బహుగా ప్రేమించింది. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు, వివాహం కూడా చేసుకోవాలి అని ఆశపడ్డారు. ఈ లోపల ఆ యవనస్తునికి పిలుపు వచ్చింది. ఏమిటి? యుద్ధములో వచ్చి పాలు పంచుకోమని. అతడు ఒక సైనికుడు కాబట్టి వెంటనే యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ వీడుకోలు పలికి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నీకు ఒక ఉత్తరం రాస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిపోయినటువంటి ఆ సైనికుడు ప్రతిరోజు ఉత్తరం రాసేవాడు. అతడు చక్కని చేతి రాత కలవాడు కాబట్టి చక్కగా ఉత్తరం రాస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉత్తరం రాస్తూ ఉండేవాడు. తన ప్రేమను ఆ విధంగా కనపరుస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఈ అమ్మాయి అతని ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు ఉత్తరం రాలా, అల్లాడిపోయింది. ఒక వారమంతా ఉత్తరం రాలా, అల్లాడిపోయింది. ఒక నెలంతా ఉత్తరం రాలా, అల్లాడిపోయింది. ఆఖరికి ఉత్తరం వచ్చింది. కానీ ఆ ఉత్తరంలో చేతి రాత తన ప్రియుడిది కాదు. ఆ రాత అంతా కూడా ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరో హ్యాండ్ రైటింగ్. ఇదేమిటి? ఎంతో అందంగా చక్కగా ఉత్తరం రాసేటటువంటి నా ప్రియుని యొక్క హ్యాండ్ రైటింగ్ కాదు ఇది. ఎవరిది హ్యాండ్ రైటింగ్ అని చెప్పి ఆ ఉత్తరం తెరిచి చూస్తే అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని తెలుసా? నేను బహుగా ప్రేమించే నీకు నేను రాస్తున్న చివరి లేఖ. యుద్ధం కోసం వచ్చాను. యుద్ధం చేస్తూ చేస్తూ ఆ యుద్ధంలో రెండు చేతులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఉత్తరం రాస్తుంది నేను కాదు, నా స్నేహితునికి చెప్తున్నాను. అతడు ఈ ఉత్తరం రాస్తున్నాడు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నీతో జీవితం పంచుకోవాలని ఆశించాను. కానీ ఈ అవిటివాడిని చేసుకొని నువ్వు సుఖపడలేవు, సంతోషంగా ఉండలేవు. కాబట్టి ఇదిగో నీకు నేను స్వేచ్ఛను ఇస్తున్నాను. నీకు ఇష్టమైన వ్యక్తినే వివాహం చేసుకొని సుఖంగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రెండు చేతులు పోగొట్టుకున్న ఈ అవిటివాడిని చేసుకొని నువ్వు సుఖపడలేవు కాబట్టి ఇక నీకు స్వేచ్ఛనిస్తున్నా, నీ ఇష్ట ప్రకారమే జీవించు. ఇక సెలవు. ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఆ అమ్మ ఏం చేయాలి? రెండు చేతులు పోయినాయా, అయితే కష్టపడలేడు, కష్టపడి పనిచేయలేడు. రెండు చేతులు పోగొట్టుకున్న మొగుడిని పక్కన పెట్టుకుని నేనే విధంగా ఇతరులకు పరిచయం చేయగలను? రెండు చేతులు పోగొట్టుకున్న మొగుడిని ఇంట్లో పెట్టుకుని నేనే విధంగా సుఖపడగలను? ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎందుకు నీ నరకంగా మార్చుకోవాలి? అందులో తనే పర్మిషన్ ఇస్తున్నాడు ఏమని? ఇక నిన్ను స్వేచ్ఛనిస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ భవిష్యత్తును మలుచుకోమని చెప్పి, సరే ఇక వాడితో నాకెందుకు అని సహజంగా ఆలోచించాలి. ఆ అమ్మ ఏం చేసిందో తెలుసా అండి? తన చేతుల్లో ఉత్తరం పడిన వెంటనే, చదివిన వెంటనే, వెంటనే ఆ ఉత్తరాన్ని అలాగే చేతిలో పట్టుకుంది. వెంటనే బస్ ఎక్కేసింది. రోజులు రోజులు ప్రయాణం చేసి ఆ యుద్ధ భూమికి వెళ్ళిపోయింది. ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి హాస్పిటల్కు చేరుకుంది. తన భర్త ఏ మంచం మీద అడ్మిట్ అయి ఉన్నాడో, ట్రీట్మెంట్ పొందుకుంటున్నాడో, ఆ నెంబర్ కలిగినటువంటి మంచం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ మంచం పైన రెండు చేతులు పోగొట్టుకుని జీవచ్ఛవముగా పడి ఉన్న సైనికుని చూసింది. గబగబా వెళ్ళింది. ఆ సైనికుని మీద పడింది. గట్టిగా హత్తుకుంది. హత్తుకుని ఒక మాట చెప్పింది. నీ చేతులు పోయినాయి కానీ నా రెండు చేతులు ఇంకా ఉన్నాయి. సహోదరులు సహోదరిలో, తనను బహుగా ప్రేమించినటువంటి ఆ ప్రేమికుణ్ణి ఆ విధంగా అంగీకరించడం సాధ్యమే. కానీ వినండి, ఆ అమ్మాయి ప్రేమించిన ప్రేమ కంటే నా ప్రభు ప్రేమ బహుశ్రేష్టమైంది. ఎందుకని? ఆ అమ్మాయి తనను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి దగ్గరకు వెళ్ళింది. కానీ నా ప్రభువు చెడిపోయిన పాడైపోయిన నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు. మంచి వాడిని సహితము ప్రేమించటము కష్టమైన రోజుల్లో చెడిపోయిన పాడైపోయిన పతనమైపోయిన నిన్ను నన్ను ప్రేమించటం ఎవరికి సాధ్యం? నేను ప్రకటిస్తున్న ఒక దేవునికి మాత్రమే సాధ్యము. ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించటానికి, కనికరించటానికి.